பரவச முந்தக கீர்த்தஞ்செய்தமோ பாவன இயேசுனி ஈ பலி பூஜையிலோ பரவச முந்தக கீர்த்தஞ்செய்தமோ பாவன இயேசுனி ஈ பலி பூஜையிலோ பாடி ஸ்துதிஞ்சி பஜியந்து சுவாமினி பாடி ஸ்துதிஞ்சி பஜியந்து சுவாமினி கலுவரி நாதுனி ஈ சுபவேள கலுவரி நாதுனி ஈ சுபவேள பரவசமுந்தக கீர்த்தஞ்செய்தமோ பாவன இயேசுனி ஈ பலி பூஜையிலோ மமதல மூர்த்தி மன பிரபு இயேசுனி மகிமலு பாடி ஸ்துதுலர்ப்பிந்துனு மமதல மூர்த்தி மன பிரபு இயேசுனி மகிமலு பாடி ஸ்துதுலர்ப்பிந்துனு பாபமு சோகமு பாரமு தீர்ச்சின பாபமு சோகமு பாரமு தீர்ச்சின மகிமான்வித்துனி கொனியாடிதமு மகிமான்வித்துனி கொனியாடிதமு பரவசமுந்தக கீர்த்தஞ்செய்தமு பாவன இயேசுனி ஈ பலி பூஜையிலோ பரவசமுந்தக கீர்த்தஞ்செய்தமோ பாவன இயேசுனி ஈ பலி பூஜையிலோ கிறிஸ்து நாமములో அந்தరికి సంధ్యా వందనం ఈ దివ్య పూజ అబలిని ఈ క్రింది ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాం హైదరాబాద్ అగ్రపీఠం తుర్క ఎంజాల విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు బోనగిరి లూర్ది మేరీ టీచర్ కుటుంబములు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు బోనగిరి ప్రవీణ్ కుమార్ బోనగిరి కిరణ్ కుమార్ కుటుంబాలను దీవించమని బోనగిరి అంతోని ఆత్మకు నిత్య విశ్రాంతి వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల ఘంటారాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం అద్దంకి నాగేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు కుమారులు కోడళ్ళు మనవడు మనవరాళ్లను దీవించమని వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు వరంగల్ మేత్రాసనం నర్మెట్ట విచారణ నర్మెట్ట విచారణ కథోలిక క్రైస్తవుల గురువుల మఠవాసులకు మంచి ఆరోగ్యం పైరు పంటలు బాగా పండాలని విద్యార్థులకు బంగారు భవిష్యత్తు విచారణలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఫాదర్ అల్లం ఇన్నారెడ్డి సమర్పిస్తున్నారు బోయపాటి ఆరోగ్యరెడ్డి మేరీ మధుసూదన్ రెడ్డి మహేందర్ రెడ్డి కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరాలని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి సెయింట్ మేరీస్ విద్యా సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు నిండుగా ఉండాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు హైదరాబాద్ అగ్రపీఠం అరుళ్ కాలనీ విచారణ ప్రథమ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మదిరి పావన కుమార్ సునీత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు వీరి తలంపులను నెరవేరాలని కృతజ్ఞతా బలి మదిరి డేవిడ్ పాల్ రీటా వరలక్ష్మి ప్రదీప్ సెలాస్టియన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు విజయవాడ మేత్రాసనం మల్లవల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న వీరభత్తిన సాక్ష్మికకు
దేవుని దీవెనలు, వారి ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి. వీరాభత్తిన శ్రీకాంత్, హరిత, సాల్మన్ రాజు, మేరీ పరిశుద్ధం కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఫిరంగిపురం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న టీ లూర్దు చిన్నుకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, రోహన్, రివాన్లకు మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి. తిప్పాభత్తిని మార్టిన్ దెపోరిస్, జ్ఞాన శౌరమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తణుకు విచారణ. సీతారాం గణపతిరావు, కేస్ సుమంత, వెంకటరత్నం కుటుంబములు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రెబేకా బాలస్వామి సిద్ధం కుటుంబములు దేవుని దీవెనలు, ఆరు ఆరోగ్యములు, ఎస్ఆర్ బాలస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతి, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న ఉణుకూరు రవికి దేవుని దీవెనలు, ఆరు ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి ఏంజిలమ్మ, లాస్యా, అలేఖ్య, సోఫియా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సనత్ నగర్ విచారణ. గాలి మార్గరేట్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాలి సురేందర్ రెడ్డి, లత, సుజిత్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. జ్ఞానాపురం విచారణ. శ్రీమతి ఇందాన మేరి నిర్మలకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అనిత, పుష్పరాణి, దీపిక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తూబాడు విచారణ. గాది ఇన్నారెడ్డి కుటుంబములు దేవుని దీవెనలు, ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ. గర్భపు ప్రసాదరావు 5వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గర్భపు పద్దు, ప్రశాంత్, ప్రత్యూష కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ప్రథమ గురు పట్టాభిషేక వార్షిక కోసం జరుపుకుంటున్న పెంటారెడ్డి రంజిత్ కుమారుకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి. జోజప్ప గారి పేరిట రఫేల్ రెడ్డి, రాణి, జోసఫ్ రెడ్డి, మన్విత, అనూష కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తిరుమల రెడ్డి సిరివెన్నెల శ్రీకాంత్ రెడ్డి కుటుంబములు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరికి బాబును దయచేసినందులకు కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏరువ బ్రూనారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కేవీఎం రావు, అల్ఫోన్సా, తేజారెడ్డి, ఆశ మౌనిక, బెట్టినా బ్రూనారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న పి రోస్ నిహారికకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి. శిరీష, పిడతల సంతోష్, లూర్ది మేరీ, హర్షిత, జాన్ సాత్విక్, విద్యావతి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. జ్ఞానాపురం విచారణ. మెడతాడ రాజ్కుమార్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఎం లలిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మురళీనగర్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న కోట్ని అంతోనమ్మకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి. కోట్ని రాయప్పరావు కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. రఘునాథపల్లి విచారణ. గాదే బాలరెడ్డికి సంపూర్ణ స్వస్థత, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం హనుమాన్ జంక్షన్ విచారణ. కనకవల్లి శాంతకుమారి జ్ఞాపకార్థ కూటమి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దామల నాగేశ్వరరావు, మరియమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వెస్ట్ ఆఫ్రికా 7వ గురు పట్టాభిషేక వార్షికం జరుపుకుంటున్న గురుశ్రీ గోసల నరేష్ పిఐఎంఈకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని, వీరి సంస్థను దీవించమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బుచ్చిరాజుపాలెం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న మౌళి విజయరత్న కుమారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, వీరి తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలి మౌళి మూర్తి, శేఖర్, సుధాకర్, శ్రావణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తెనాలి విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న పిన్నపాటి అజయ్ బాబుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి పి దీవెనమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తానుగుండ్ల రాజు స్వర్ణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సీతాఫల మండి విచారణ. మిక్కిలి జోసఫ్ 12వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి అనిల్ కుమార్, విజయ్ కుమారి, అనుక్షేంజల్,
అభినవ్ జోసఫ్, రంజిత్ కుమార్, భాను, చరణ్జీత్ జోసఫ్, భువన్, శైలజ, కొండలరావు, స్వప్నిక, ఏంజల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం విఎంజే బాలస్వామి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు ఈ కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం మద్దూరి రాజశేఖర్ రెడ్డికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని మద్దూరి విజ్జి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బొంత చార్లెస్ నిర్మలమేది కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం సూళ్లూరుపేట విచారణ ప్రథమ వివాహ వార్షిక కోసం జరుపుకుంటున్న సందీప్, శశీల్య దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ తలంపులతో పాటు మన యొక్క తలంపులను కూడా జోడించి ఆ దేవుని యొక్క కృప కోసం అర్థిస్తూ ఈ దివ్య పూజావళిని త్రియేక దేవుని పవిత్ర నామమున ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. దైవ భయము, దైవ భయము జ్ఞానమునకు తొలిమెట్టు. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, కరోనా బారి నుండి కాపాడమని వేడుకుంటూ మనం జరుపుకునే ఈ 40 రోజుల ప్రార్థనా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము ఈ దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నాము, ఆరాధనను కూడా సమర్పిస్తూ ఉన్నాము. మరి ఈ దివ్య పూజాబలిలో కానీ ఆరాధనలో మనము ధ్యానించుకునే అంశము దేవుని భయము జ్ఞానమునకు తొలిమెట్టు. మనకున్నటువంటి 7 పవిత్రాత్మ వరములలో జ్ఞానము మొదటిది, దైవభీతి చివరిది. అనగా పరిపూర్ణ వరములను పొందాలంటే ఈ 2 కూడా ఆ పవిత్రాత్మ శక్తి ద్వారా మనము పొందుకోవాలని ఆ ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ దివ్య పూజావళిని ప్రారంభించే ముందుగా ఆత్మ పరిశీలన చేసుకుందాము. నేను ఎవరికి భయపడుతున్నాను? ఎటువంటి భయాన్ని కలిగి ఉన్నాను? శారీరక భయాన్ని కలిగి ఉన్నానా? మానసిక భయాన్ని కలిగి ఉన్నానా? ఆధ్యాత్మికంగా నా జీవితాన్ని కోల్పోతానేమో అన్నటువంటి దైవ భయమును కలిగి ఉన్నానా? ఎటువంటి భయమును కలిగి ఉన్నాను? ప్రభువుని తెలుసుకోవటమే జ్ఞానము. మరి అటువంటి ప్రభువుని తెలుసుకోవడానికి, ఆ వాక్యాన్ని ఆలకించడానికి, ఆయన యొక్క ఆజ్ఞలను పాటించడానికి సిద్ధంగా ఉన్నానా? అనగా తెలివితో, ఆత్మ జ్ఞానముతో నా జీవితాన్ని నేను ముందుకు నడిపించుకుంటున్నానా? దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఆత్మధైర్యం ఎంతో అవసరము. అటువంటి ఆత్మధైర్యంతో పొందినటువంటి ప్రభువుని పంచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నానా? ఇటువంటి విషయాలలో మనము వెనకంజ వేసినట్లయితే, మనము నిర్లక్ష్యము ప్రదర్శించినట్లయితే అటువంటి సందర్భాలను దేవుని సమర్పించుకొని ఆ ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడినా ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. సర్వశక్తుల సర్వేశ్వరునకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర,
నీ పవిత్రాత్మ ప్రేరణముతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యం మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రి పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మాతో బుట్టువులుగా ఆదరించి నీవు వాగ్దానం చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము విజ్ఞానమును ఆర్జించు విధానము. సామెత గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. సామెత గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. కుమార, నీవు నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలు జాగ్రత్తగా పాటింపుము. నా చట్టములను చేకొంది వేని దీర్ఘాయుష్మంతుడు వగుదువు, శాంతి సౌఖ్యములతో అలరారుదువు. నీవు కరుణను విశ్వసనీయతను అలవర్చుకుము, వాణిని దండల వలె నీ మెడలో ధరింపుము, నీ హృదయ పలకముపై వ్రాసుకొనుము. ఇట్లు చేయుదవేని భగవంతునికి నరులకు ప్రీతిపాత్ర వగుదువు. నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముము, నీ తెలివితేటల మీద ఆధారపడకుము. నీ కార్యములన్నింట ప్రభువుని స్మరింపుము, అతడు నీ పనులను సులభతరము చేయును. నేనే తెలివైన వాడను అని అనుకొనకుము, దైవభక్తితో దుష్కార్యముల నుండి వైదొలుగుము. అది నీ దేహముకు ఆరోగ్యముకు నీ ఎముకలకు సత్తువును చేకూర్చిపెట్టును. నీకున్న సిరి సంపదలతో దేవుణ్ణి పూజింపుము, నీకు పండిన పంటలో మొదటి పాలు అతనికి అర్పింపుము. అప్పుడు నీ కొట్లు ధాన్యముతో నీ బాణలు ద్రాక్ష సారాయముతో నిండును. కుమార, ప్రభు క్రమశిక్షణను తృణీకరింపకుము, ఆయన మందలింపులను అశ్రద్ధ చేయకుము. తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి శిక్షించినట్లే ప్రభు తనకు ప్రీతిపాత్రుడైన నరుణ్ణి చక్కదిద్దును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నమునకు అధిపతి నా యేసయ్య, నీ జ్ఞానముతో నన్ను నడుపుమయా. నమునకు అధిపతి నా యేసయ్య, జ్ఞానముతో నన్ను నడుపుమయా. ఆరాధన ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా, యేసయ్యా
నీకే ఆరాధన నానమునకు అధిపతి నా యేసయ్య నీ జ్ఞానముతో నన్ను నడుపుమయా సొలొమోను రాజునకు జ్ఞానమిచ్చినవి అన్నింటినీ అర్థం చేయు కృపనిచ్చినవి సొలొమోను రాజునకు జ్ఞానమిచ్చినవి అన్నింటినీ అర్థం చేయు కృపనిచ్చినవి అబ్బా నేను నీ బిడ్డను అబ్బా నేను బిడ్డను అన్నింటినీ అర్థం చేయు కృపనీయుము అన్నింటినీ అర్థం చేయు కృపనీయుము నానమునకు అధిపతి నా యేసయ్య నీ జ్ఞానముతో నడుపుమయా ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నీకే ఆరాధన ప్రభువు మీతో ఉండునుగాక నీ ఆత్మతోనూ ఉండునుగాక పునీత మత్తయి వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మత్తయి సువార్త 10వ అధ్యాయము వచనములు 26 నుండి 33 వరకు యేసు ఇట్లనెను కాబట్టి మనుషులకు భయపడకుడు దాచబడినది ఏదియు బయలుపడకపోదు రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయమునెల్ల మీరు వెలుతురులో బోధింపుడు చెవిలో మీకు చెప్పబడిన వాణిని ఇంటి మీద నుండి ప్రకటింపుడు శరీరమును మాత్రము నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వారికి భయపడకూడదు ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనం చేయగల వానికి భయపడుడు ఒక కాసుతో మీరు రెండు పిచ్చుకలను కొనగలుగుదురు కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు ఒరగదు ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడియే ఉన్నవి కావున భయపడకుడు మీరు అనేక పిచ్చుకల కంటే అతి విలువైన వారు కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వాణిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును అట్లుగాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతి వాణిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను తిరస్కరింతును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక దైవ భయము జ్ఞానమునకు తొలిమెట్టు క్రీస్తు పరమందు ప్రేమైన సహోదరి సహోదరులారా కరోనా నిర్మూలన క్రీస్తు రక్షణ అను ప్రత్యేక ధ్యానాన్ని కొనియాడుకుంటూ మనము ఈ 40 రోజుల పాటు దివ్య పూజ బలిని ఆరాధన జరుపుకుంటూ ఉన్నాము కరోనా వైరస్ ప్రపంచం నుండి పూర్తిగా తొలగిపోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ కరోనా నుండి మనము
ఎటువంటి విషయాలు నేర్చుకోవచ్చు అన్నటువంటి సత్యాలను కూడా తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు దైవ జ్ఞానము గురించి, దైవ భయము గురించి మనము ధ్యానించుకోబోతున్నాము. దైవ భయము జ్ఞానమునకు తొలిమెట్టు అన్నటువంటి అంశాన్ని ఈరోజు మనము విపులంగా తెలుసుకోబోతున్నాము. అవును ప్రియులారా, జ్ఞానమును ఆర్జించాలంటే మొదటగా మనకు అవసరమై ఉన్నది దేవుని భయము. ప్రభు అంటూ ఉన్నాడు ఈనాడు సువార్తలో, మీరు మనుషులకు భయపడకండి, మీ శరీరాన్ని మాత్రమే వారు నాశనం చేయగలరు, ఆకలికి భయపడకండి, ఆ ఆకలి కేవలం మీ శరీరాన్ని మాత్రమే నాశనం చేయగలదు, శోధనలకు వేదనలకు కష్టములకు భయపడకండి, అవి కేవలము దేహమును మాత్రమే గాయపరచగలవు. వీటి అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి భయపడండి, ఎందుకంటే ఆయన నిన్ను రక్షించగలడు, నీ పాపమును బట్టి శిక్షించగలడు, నీకు సంపూర్ణ జీవాన్ని ప్రసాదించగలడు. నీవు తిరస్కరించినప్పుడు ఆయన నిన్ను నరక కూపమున పడవేయగలడు. కాబట్టి మనుషులకు భయపడకండి, దేవునికి భయపడండి అన్నటువంటి క్రీస్తు సందేశాన్ని మనము ఈనాటి సువార్తలు ఆలకిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈనాటి సువార్తను మనం గమనించామంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం నుండి గ్రహించి ఉన్నాము. ఈ 10వ అధ్యాయం అంతా కూడా దైవరాజ్య ప్రేషిత కార్యం గురించి మనకు తెలియజేస్తూ ఉంది. అనగా దైవరాజ్య వ్యాప్తి కొరకై మొదటగా యేసు తన శిష్యులను ఎన్నుకోవడం, వారిని పిలవడం, ఆ తర్వాత వారిని ఇద్దరిద్దరుగా వేద ప్రచారం కోసం పంపించడం, ఈ వేద ప్రచారములో ఈ దైవ సందేశ ప్రకటనలో వారికి ఎదురయ్యే అనేక హింసల గురించి ఆయన ముందుగానే హెచ్చరించడం, ఇవన్నీ మీరు భరించాలి, వీటన్నిటిలో మీరు ధైర్యంగా నిలబడాలి, వీటన్నిటిని మీరు సహనంతో ఓర్చుకోవాలి, అప్పుడు మాత్రమే మీరు పరలోకాన్ని చేరుకోగలరటువంటి సత్యాన్ని తెలియజేయటం. ముఖ్యంగా 22వ వచనంలో నా నామము నిమిత్తము మేము ఎల్లరూ ద్వేషింతురు, కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును అన్నటువంటి ఒక అభయముతో వారిని పంపించడం మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ వేద ప్రచారంలో అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అనేక మంది మిమ్మల్ని మభ్యపెడుతూ ఉంటారు, కానీ భయపడకండి, మానవులు ఎటువంటి కుట్రలు పన్నినా కూడా మీరు నిర్భయంతో ముందుకు సాగండి, ఎందుకంటే వారు మీ దేహాన్ని మాత్రమే నాశనం చేయగలరు, ఆత్మను కాదు, ఆత్మీయంగా మీరు దేవునిలో ఏకమవుతారు అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఎవరికి భయపడకండి అన్నటువంటి ఒక ఆజ్ఞతో పంపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా బహిరంగ సాక్ష్యము, దేవుని యొక్క వాక్యమును స్వీకరించిన మనము, ఆయన ఆజ్ఞలను స్వీకరించిన మనము, ఆయన చట్టములను స్వీకరించిన మనము ఒక బాధ్యతను కలిగి ఉన్నాము, ఆయనకు బహిరంగంగా సాక్ష్యం ఇవ్వాలి. ఎందుకంటే ప్రభు యొక్క ప్రేమ అపారమైనది, ఆయన కృప అనంతమైనది, దాన్ని మనం దాచి ఉంచలేము, ఒక చిన్న పెట్టెలో పెట్టి బంధించలేము, అది బాహాటంగా ప్రకటించబడాలి అన్నటువంటి సత్యాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ విధంగా ఈ లోకంతో మనం పోరాటం చేసినప్పుడు ఆ ప్రతిఫలంగా తండ్రి యొక్క ఆనందంలో పాలు పంచుకుంటాము అన్నటువంటి ఆ సత్యాన్ని ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం అంతా కూడా ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈనాటి సువార్తను కూడా మనము ఆలకించి ఉన్నాము. ప్రభు అంటూ ఉన్నాడు, చీకటిలో నేను బోధించు ఈ విషయములు మీరు వెలుతురులో బోధించాలి, చెవిలో చెప్పబడినటువంటి ఈ విషయాన్ని మీరు ఇంటి మీద నుండి ప్రకటించాలి. అనగా పొందినటువంటి ఆ సువార్త సేవా బాధ్యతను ప్రతి ఒక్కరూ బాహాటంగా నిర్భయంగా ప్రకటించాలి అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దైవ కార్యము దానిని ఎవరు కూడా ఆపలేరు, ఏది కూడా దానిని నిలవరించలేదు, ఎందుకంటే అది దేవుని కార్యము, దేవుని సంకల్పము. అవమానాలు వస్తూ ఉంటాయి, ఆందోళన ఎదురవుతుంటాయి, అనేక హింసలు మరణాలు చోటు చేసుకుంటూ ఉంటాయి, కానీ దేవుని నామమున వెళ్ళే ఆ వ్యక్తి ఎటువంటి భయానికి లోను కాకుండా దైవరాజ్యాన్ని ప్రకటించాలి అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాము. నిర్భయంగా భయపడితే మనము ఒక్కరికే భయపడాలి, దేవునికి మాత్రమే, ఇక ఈ లోకంలో దేనికి కూడా భయపడనక్కరలేదు అన్నటువంటి సత్యాన్ని. ఎందుకంటే పంపబడినటువంటి ప్రతి
దైవ సేవకుడు కూడా విలువైన వాడు. ఈనాటి సువార్తలు ఆలకించి ఉన్నాము, పంపించబడిన వాడు పిచ్చుకల కంటే అతి శ్రేష్టమైన వాడు, అతి విలువైన వారు. ఎందుకంటే వారు దేవుని నామమున వెళ్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని మోసుకుని వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోక అవసరాలలో పడి ఆ యొక్క దైవరాజ్య సేవ ఆగిపోకూడదు. ఈ లోక ఆకర్షణలో పడిపోయి ఆ దేవుని యొక్క సేవ వెనకడుగు వేయకూడదు. వారు దేవుని నామమున వెళ్తూ ఉన్నారు కాబట్టి వారు నిర్భయంగా వెళ్ళాలి. అనేక శోధనలు, వేదనలు, అవరోధాలు అడ్డు వచ్చినా కూడా వారు ముందుకు సాగుతూనే ఉండాలి, ఆత్మతో సాగిపోవాలి అన్నటువంటి ఒక సత్యాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఆ వాక్యాన్ని ఆలకించిన వారు ఆనందాన్ని పొందుతారు అన్నటువంటి ఒక అభయాన్ని కూడా చూస్తూ ఉన్నాము. ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, ఎవరైతే నన్ను స్వీకరిస్తారో, వారిని నేను నా తండ్రి ఎదుట స్వీకరిస్తాను, వారిని అంగీకరిస్తాను, తండ్రి యొక్క ఆనందంలో పాలు పంచుకునేలా అతనిని అనుగ్రహిస్తాను అన్నటువంటి ఒక సత్యాన్ని కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఎవరైతే నన్ను తిరస్కరిస్తారో వారిని తండ్రి ఎదురు నేను తిరస్కరిస్తానని ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, వాక్యము అంగీకారము పరలోక బహుమానము. ఎప్పుడైతే మనము ఆ వాక్యాన్ని అంగీకరిస్తామో, ఆ ప్రభావానికి లోనై మనం ఆ వాక్యానుసారం జీవిస్తామో, అప్పుడు మనము దేవుని యొక్క సంతోషంలో పాలు పంచుకుంటాము అన్నటువంటి సత్యాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. ప్రత్యేక విధంగా ఆ వాక్యాన్ని ఎవరు నిలువరించలేరు. ఒక్కసారి దేవుని యొక్క నోటి నుండి ఆ వాక్యం వెలువడిందంటే అది అత్యంత ప్రభావంతో ముందుకు సాగిపోతూ ఉంది. మనం యెషయా గ్రంథంలో చూస్తూ ఉన్నాము, 55:10-11 ప్రభు యొక్క వాక్కుకి ఎటువంటి శక్తి ఉన్నది అన్నటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. వాన మంచు ఆకాశము నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును, అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును, నేను ఉద్దేశించిన దానిని సాధించును. దేవుని యొక్క వాక్యము నిష్ప్రయోజనముగా, నిష్ఫలితముగా వెనక్కి తిరిగి రాదు. అదేవిధంగా దేవుని వాక్యాన్ని బోధించే సేవకుడు కూడా నిర్భయంగా ముందుకు వెళ్ళి ప్రకటించాలి, వెనకడుగు వేయకూడదు, వెనుతిరిగి చూడకూడదు. ప్రభు అంటాడు, నన్ను అనుసరించగోరుతూ నన్ను వెంబడించువాడు ఎప్పటికీ కూడా వెనకడుగు వేయకూడదు, వెనుదిరిగి చూడకూడదు. హలముపై చేయి పెట్టి వెనుతిరిగి చూచువాడు నా రాజ్యమునకు యోగ్యుడు కాదు అని ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఆ దైవ భయములో ఆ దైవ వాక్యాన్ని స్వీకరించి ముందుకు సాగిపోవాలి. అదే నిజమైనటువంటి జ్ఞానము. ఈ లోక తెలివితేటలన్నీ కూడా అవన్నీ క్షణికమే ప్రియులారా. మనం ఎంత సంపాదించినా, ఎంత సాధించినా, ఏ స్థితికి చేరుకున్నా ఈ లోకంలో ఉన్నంత వరకు అవన్నీ కూడా శాశ్వతం కాదు అని మనం గుర్తించాలి. ఏదో ఒకరోజు మనము మరణించినప్పుడు అవన్నీ కూడా మనం వెనకనే వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాము. మరి ఇటువంటి సమయంలో మనకు అవసరమై ఉన్నది ఒక్కటే, దేవుని యొక్క భయము. అదే జ్ఞానమునకు తొలిమెట్టు. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించామంటే, దేవునికి భయపడుతూ జీవించామంటే మనము జ్ఞానంతో నిండిన వారమై ఉంటాము. ఎన్నిసార్లు మనం ఆ దేవునికి భయపడుతూ ఉన్నాము? ఆదివారము పూజకు రావడం లేదంటే మనలో భయం కలుగుతూ ఉందా? దేవుని యొక్క వాక్యాన్ని విస్మరిస్తున్నామంటే, ఆ వాక్యాన్ని పెడచెవిని పెడుతున్నామంటే, బోధించబడిన వాక్యానికి మనము నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నామంటే నిజంగా మనం దేవునికి భయపడుతూ ఉన్నామా? నిజంగా దేవుని భయం ఉంటే అటువంటి నిర్లక్ష్యాన్ని, అలక్ష్యాన్ని మనం చూపించగలమా? ఎన్నిసార్లు మనము ప్రభు యొక్క స్వరము మన యొక్క మనసులో మెదులుతూ నడిపిస్తూ ఉన్నా కూడా ఆ స్వరాన్ని పక్కకు నెట్టివేసి మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాము, అది ఏ విధంగా దేవుని యొక్క భయం అవుతుంది? దేవుని భయం అంటే ఆయన ఆజ్ఞలను స్వీకరించడము. ఆ ఆజ్ఞలలో ఏ ఒక్కటిని కూడా నేను ప్రక్కకు పెట్టినా కూడా నేను నరక కుప్పమున పడవేయబడతానటువంటి ఒక భయాన్ని కలిగి ఉండడము. ఆ ఆజ్ఞానుసారం జీవించినట్లయితే దేవుని యొక్క కృపలో నేను బ్రతకగలనటువంటి విశ్వాసం ముందుకు సాగిపోవడమే దేవుని యొక్క భయము. నిజమైనటువంటి జ్ఞానమునకు అది తొలిమెట్టి ప్రియులారా. అందుకొరకే దేవునికి మాత్రమే భయపడాలి, మానవునికి కాదు. మనకు చరిత్రలో ఒక సన్నివేశం ఉంది, ముఖ్యంగా 8వ హెన్రీ మహారాజు అతని యొక్క సంస్థానములో బిషప్ హ్యూగ్ లాతిమర్ అనేటువంటి ఆ మేత్రానుడు, ఆ బిషప్ గారు ఒక ఆదివారము రాజుకు ప్రసంగిస్తాడు, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాడు. కానీ ఆ రాజుకు ఆ యొక్క ప్రసంగం నచ్చదు,
రాజును నిరుత్సాహపరుస్తుంది, గాయపరుస్తుంది. ఎందుకంటే నిర్భయంగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను అతను ప్రసంగించాడు కాబట్టి. అప్పుడు రాజు కొద్దిగా బాధపడి అంటాడు, నీ ప్రసంగం నాకు నచ్చలేదు, నన్ను ఇబ్బంది పెట్టే విధంగా ఉంది, మరలా వచ్చే ఆదివారం కూడా నీవు ఒక ప్రసంగాన్ని చెప్పాలి, ఆ ప్రసంగం నాకు నచ్చినదై ఉండాలి, నన్ను సంతోషపెట్టే విధంగా ఉండాలి అని ఆ బిషప్ గారిని పంపించేస్తారు. మరుసటి ఆదివారం కూడా ఆ లాతిమర్ అనే బిషప్ గారు వస్తారు, వచ్చి రాజు ముందు నిలబడతాడు, ప్రసంగాన్ని చెప్పడానికి సంసిద్ధుడవుతాడు. అప్పుడు ప్రసంగాన్ని మొదలుపెట్టే ముందుగా ఒక మాట అంటాడు, ఓ లాతిమర్, తన గురించి తను చెప్పుకుంటూ ఉన్నాడు, ఓ లాతిమర్, మహారాజు నిన్ను ప్రసంగం చెప్పమని అడుగుతూ ఉన్నాడు, అడిగేది మహారాజు జాగ్రత్తగా ఉండు, ఏ ఒక అంశాన్ని ఆయనకు నచ్చని విధంగా చెప్పినట్లయితే నిన్ను జైలులో ఉంచగలడు, నిన్ను బంధించగలడు, నిన్ను నాశనం చేయగలడు, కాబట్టి బహు జాగ్రత్తతో ప్రసంగాన్ని చెప్పు ఓ లాతిమర్ అని తనలో అనుకుంటూ ఉంటాడు. వెంటనే లోన ఇంకొక స్వరం, ఓ లాతిమర్, అయితే గమనించు, మరొక సత్యం కూడా నీకు కనిపించాలి, నిన్ను పంపిన వ్యక్తి రాజు కంటే గొప్పవాడు, నిన్ను దేవుని వాక్యాన్ని బోధించమనేటువంటి ఆ యొక్క అభిషేకించిన వ్యక్తి రాజు కంటే గొప్పవాడు, ఆయన యొక్క సంకల్పాన్ని నీవు ప్రకటించు, ఆయన యొక్క వాక్యాన్ని నీవు బోధించు, ఎవరికి భయపడకు అని చెప్తూ ఆ ప్రసంగాన్ని బోధిస్తాడు. రాజు మరలా ఆ ప్రసంగం నచ్చకపోయేసరికి కోపగించుకుంటాడు. అప్పుడు లాతిమర్ బిషప్ గారు అంటారు, ఓ మహారాజా, నీ యొక్క రాజరికాన్ని నేను గౌరవిస్తున్నాను, నీ యొక్క ఆజ్ఞను నేను గౌరవిస్తున్నాను, కానీ నన్ను పంపినటువంటి ఆ క్రీస్తు ప్రభువు నీకంటే గొప్పవాడు, నీవు కేవలము నా దేహాన్ని నాశనం చేయగలవు, కానీ ఆయన సంకల్పాన్ని నేను పాటించకుంటే, ఆయన యొక్క చిత్తాన్ని నేను బోధించకుంటే ఆయన నన్ను నా శరీరాన్ని నా ఆత్మను కూడా నాశనం చేయగలడు, కాబట్టి నేను ఎక్కువ భయపడాల్సింది ఆయనకు నీకు కాదంటాడు. అప్పుడు మహారాజు ఆ యొక్క బిషప్ గారి మాటలను మెచ్చుకొని కవగలించుకొని, నమ్మకమైన సేవకుడు నా ఆస్థానం ఉన్నాడు అని సంతోషిస్తాడు. అవును ప్రియులారా, నిర్భయంగా ఆ స్వీకరించినటువంటి దేవుని వాక్యాన్ని బోధించడమే సేవకుని కర్తవ్యము. నిర్భయంగా అదే నిజంగా జ్ఞానములకు తొలిమెట్టుగా ఉండాలి. మరి ఈనాటి సువార్త సారాంశం ప్రకారము ప్రియులారా, మనమందరం కూడా దేవుని వాక్యాన్ని బోధించడానికి పిలువబడుతూ ఉన్నాము. అత్యంత విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి వారము, ఆ దేవుని వాక్యాన్ని స్వీకరిస్తూ ఉన్నాము. దేవునికి భయపడుతూ ఆయన వాక్యాన్ని స్వీకరించి మనసులో ధ్యానించి దాని ప్రకారం జీవిస్తూ ఆ వాక్యాన్ని బహిరంగంగా, బాహాటంగా, ధైర్యంగా, నిర్భయంగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామా? అటువంటి ఆత్మశక్తిని మనకు అనుగ్రహించమని, ఆత్మ జ్ఞానములో నడిపించమని ఈ దివ్య పూజ సభలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. మన యొక్క విన్నపములను దేవునికి సమర్పించుకుందాం. ఓ పరలోక ప్రభువ, మా ప్రేమల తండ్రి, మీకు స్తోత్రములు. ఓ సర్వేశ్వర, నీ కుమారుని యొక్క వాక్యాన్ని మాకు దయచేసి ఉన్నారు, మీకు స్తోత్రములు. ఆ వాక్య శక్తితో మేము ముందుకు సాగునట్లు దీవించమని వేడుకుంటూ ఉన్నాము. మా అవసరములను, మా యొక్క కోరికలను, మా యొక్క బాధలను, మా యొక్క ఇబ్బందులను మీకు మొరపెట్టుకుని చుండగా మా మరణం ఆలకించి సకాలంలో కరుణించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక తండ్రి, నీ కుమారుని పునాదిగా మలచి నీవు ఏర్పాటు చేసినటువంటి శ్రీసభ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. శ్రీసభ పాలకులు పాపు గారిని దీవించండి, మేత్రాలను దీవించండి, గురువులను దీవించండి, ఉపగురువులను దీవించండి, కన్యాస్త్రీలను దీవించండి, ప్రత్యేక విధంగా సకల క్రైస్తవ మానవాన్ని దీవించి మేమందరం కూడా శ్రేష్టమైన వారము, ఆత్మతో నింపబడినటువంటి వారము అనేటువంటి సత్యాన్ని మేము గ్రహించి అందుకు సాక్షులుగా జీవించే మంచి మనస్సును, ఆత్మశక్తిని అనుగ్రహించమని ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక తండ్రి, పరమ వైద్యుడా, ఈ ప్రపంచాన్ని నీ హస్తాలలో ఉంచుతూ ఉన్నాము. కరోనా వైరస్ ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ ఉండగా ఓ తండ్రి, కరుణతో ఈ యొక్క ప్రపంచాన్ని వీక్షించమని వేడుకుంటూ ఉన్నాము. మీ దయగల చూపుతో ఈ ప్రపంచాన్ని కాపాడమని కోరుకుంటూ ఉన్నాము. ప్రత్యేక విధంగా కరోనా నిర్మూలనకై శ్రమించు ప్రతి ఒక్కరిని కూడా మీరు ధైర్యంతో నింపమని వేడుకుంటూ ఉన్నాము. కరోనా బారిన పడినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించి స్వస్థపరచమని
నిర్భయంతో ఎదుర్కొనేలా వారికి ఆత్మ అనుగ్రహాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, దీవవాణి టీవీ ఛానల్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీ కుమారుని సందేశాన్ని, నీ ప్రేమ సత్యాన్ని ప్రపంచ నలుమూలల చాటి చెప్పడానికి కంకణం కట్టుకొని ఏర్పాటైనటువంటి దీవవాణి టీవీ ఛానల్ను దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ప్రత్యేక విధంగా ఇక్కడ పనిచే ప్రతి సిబ్బందిని కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ టీవీ ఛానల్ అభివృద్ధి కోసం శ్రమించే ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటూ ఉన్నాము. దీని ద్వారా అనేక మంది దైవవాక్యాన్ని స్వీకరించి మారు మనసుతో మీ చెంతకు చేరులాగున ప్రేరేపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక తండ్రి, మా కుటుంబాలను సమర్పిస్తూ ఉన్నాము. మా కుటుంబాలలో అశాంతిని తొలగించండి, అలజడులను తొలగించండి, అవరోధాలను తొలగించండి. ప్రత్యేక విధంగా అపోహలతో అపార్థాలతో చిన్న భిన్నమైనటువంటి కుటుంబాలను ఐక్యపరచమని వేడుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మా కుటుంబాలలోని అనారోగ్యంతో బాధపడే ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తున్నాము. వారందరినీ స్వస్థపరచి మీ మహిమను వెల్లడించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనంగా మన యొక్క విన్నపములను ఆ ప్రభువును సమర్పించుకుందాం. ఓ పరలోక తండ్రి, పరలోకంలోని వాక్యాన్ని మా కొరకు పంపించి ఉన్నారు. ఆ వాక్యము నరరూపమై క్రీస్తుగా మా మధ్య జన్మించి దైవరాజ్యాన్ని స్థాపించి మమ్మందరిని అందులో భాగస్థులుగా చేసి నీకు ప్రేమ బిడ్డలుగా చేసినటువంటి ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఆ వాక్య ప్రభావంతో మా జీవితాలు మలుచుకొని మీకు నిజమైన సాక్షులుగా మేమందరం జీవించే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రీతితో గైకొనుము దేవా, నాయ ప్రేమ కానుక సంప్రీతితో గైకొనుము దేవా, నాయ ప్రేమ కానుక. దివ్య పూజ బలికి నడిపి వాక్య సారము నాకు తెలిపి పరవశముతో నన్ను నింపి హృదయమంతా నిండినావు, అందుకే కృతజ్ఞతార్చనా, అందుకే కృతజ్ఞతార్చనా. ప్రీతితో గైకొనుము దేవా, నాయి ప్రేమ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించు అర్పణములను సంప్రీతితో స్వీకరింపము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించుదివి. నీ శక్తితో వీటిని మా రక్షణ దాయకమైన పరమరహస్యముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్.
ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక. నీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా, క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగమును వసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను, తనను తన రక్తును చేసుకొనను. సిలువయందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతిని వసగెను. కావున సర్వము కంటేను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతనిని విధేయించు వారందరి నిత్య రక్షణకు కారకుడాయను. కావున దూతలతోను, అతిదూతలతోను, భద్రాసనాలతోను, అధిపతులతోను, పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నేను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వివించే వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తన ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును, ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములను పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల అగ్ర పీఠాధిపతిని గురువందతోపాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్తరమద నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపుము. దేవుని కనితలు మరియమాతతోను, పుణ్యత జోజప్ప గారితోనూ, పుణ్యత అపోస్తులతోనూ, ఆది నుండి చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. దైవ భయమును కలిగి ఉండులాగున ఆత్మ జ్ఞానం అనుగ్రహించమని ఆ తండ్రిని వేడుకుంటూ పరలోక చెప్పం ద్వారా ఆ తండ్రి కృప కోసం అర్థిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధుడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువ, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహములన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు పరలోక జ్ఞానముతో ప్రపంచం రక్షించి పరలోక బహుమానం దయచేసినటువంటి క్రీస్తు ప్రభు, ఆ ప్రభు యొక్క ప్రేమ విందులో పాల్గొన వచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సభ సాధనకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు, దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని, వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను, విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా, అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను, మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో, నా ఆత్మలో మిమ్ము స్వీకరింప, మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను, ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానం ద్వారా, దేవద్రవ్యానుమానం ద్వారా ఈ సమయములో, ఈ సమయములో మిమ్ము స్వీకరింప, మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక, సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా, ఆత్మీయంగా నా హృదయములోనికి, నా హృదయములోనికి వేం చేయుము, వేం చేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా, నాయందు ఉన్నట్లుగా మిమ్ము, మిమ్ము కౌగిలించుకొనుచున్నాను, కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో, నన్ను మీలో ఐక్యపరచుము, ఐక్యపరచుము. మీ నుండి నన్ను, మీ నుండి నన్ను ఎన్నటికి, ఎన్నటికి ఎడబాయికున్నట్లు, ఎడబాయికున్నట్లు చేయుమని, చేయుమని వేడుకొనుచున్నాను, వేడుకొనుచున్నాను. ఆమేన్, ఆమేన్.
ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవ జనమా, ప్రభుని విందులో పాల్గొన రండి ప్రియజన సంగమా. మధురమైన ఈ విందు మనోహరుని దివ్య విందు, ముక్తి నొసగు ఈ విందు మరియ సుతుని మోక్షపు విందు. మధురమైన ఈ విందు మనోహరుని దివ్య విందు, ముక్తి నొసగు ఈ విందు మరియ సుతుని మోక్షపు విందు. రండి రారండి ఈ జీవపు విందుకు, రండి రారండి పరలోకపు విందుకు. పునీత ఆరోగ్యనాథునికి ప్రార్థన. సర్వశక్తిగల సర్వేశ్వర స్వామి, సర్వశక్తిగల సర్వేశ్వర స్వామి, అంటువ్యాధులు క్షేమము, అంటువ్యాధులు క్షేమము, జ్వరము మొదలైన విపత్తులలో, జ్వరము మొదలైన విపత్తులలో బాధపడు సమస్తులు, బాధపడు సమస్తులు ముక్తి భాగ్యము పొందిన, ముక్తి భాగ్యము పొందిన ఆరోగ్యనాథుని, ఆరోగ్యనాథుని వేడుకొనినట్లయినా, వేడుకొనినట్లయినా తమ జాడ్యము తీరి, తమ జాడ్యము తీరి గుణపడుదురని, గుణపడుదురని వారి శరీరం యొక్క, వారి శరీరం యొక్క ప్రక్కలోనున్న, ప్రక్కలోనున్న పలక మీద, పలక మీద వ్రాయబడినది, వ్రాయబడినది కావున, కావున మీ సన్మనసుకుని ద్వారా, మీ సన్మనసుకుని ద్వారా వాగ్దత్తమునివ్వ, వాగ్దత్తమునివ్వ చిత్తగించితిరే, చిత్తగించితిరే వారి యొక్క ప్రార్థన సహాయమును, వారి యొక్క ప్రార్థన సహాయమును అడుగువారమైన మేము, అడుగువారలమైన మేము వారి యొక్క వేడుదల వల్ల, వారి యొక్క వేడుదల వలన మా ఆత్మ శరీరం యొక్క విపత్తు అయినా, మా ఆత్మ శరీరం యొక్క విపత్తు అయినా కరోనా అంటువ్యాధిలో నుండి, కరోనా అంటువ్యాధిలో నుండి మమ్ము బ్రోచి రక్షించినట్లుగా, మమ్ము బ్రోచి రక్షించినట్లుగా దేవుడు వారిని, దేవుడు వారిని మనవి చేయుచున్నాము, మనవి చేయుచున్నాము వారి సహాయములను, వారి సహాయములను అడుగు వారలమైన మేము, అడుగు వారలమైన మేము మా మనవలన్నిటిని, మా మనవలన్నిటిని క్రీస్తునాథుని యొక్క, క్రీస్తునాథుని యొక్క దివ్య ముఖమును చూచి, దివ్య ముఖమును చూచి మాకు దయచేయ, మాకు దయచేయ కరుణించండి స్వామి, కరుణించండి స్వామి. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమీన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ఆజ్ఞలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. నేటి ఆరాధనను సమర్పించేవారు సింగారెడ్డి సునీల్, స్రవంతి, సామువేల్, సేహాసన్న, స్వీటీ. అమెరికా ప్రయాణం క్షేమంగా చేరినందుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు వీరి తలంపును నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. జ్ఞానాపురం విచారణ, మెడతాడ రాజ్కుమార్ ఆత్మజ్ఞత విశ్రాంతి చేకూరాలని ఎం లలిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం శ్రీధర్ భువనగిరి ప్రమీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, పరీక్షల యందు దేవుని అనుగ్రహం, తలంపులు నెరవేరాలని ఈ ఆరాధనను సమర్పిస్తూ ఉన్నారు. జగదగిరిగుట్ట విచారణ, పుట్టిన జరుపుకుంటున్న వడగండ్ల జోసెఫ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఫాదర్ జూలియన్, కిరణ్ కుమార్, స్టెల్లమేరీలకు శాంతి సమాధానం, వీరి తలంపు నెరవేరాలని వడగండ్ల జోసెఫ్, లూర్దమ్మ కుటుంబ సభ్యులు ఈ ఆరాధనను సమర్పిస్తూ ఉన్నారు. మణికొండ విచారణ, ఆదూరి నిఖితారెడ్డి ఈరోజు ఉద్యోగంలో జాయిన్ అవుతున్నటువంటి సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, వీరి తలంపు నెరవేరాలని వై లూర్దమ్మారెడ్డి, సుందరి కుటుంబ సభ్యులు ఈ ఆరాధన సమర్పిస్తూ ఉన్నారు.
గాలి మార్గరేట్ ఆత్మకు నిత విశ్రాంతి కలుగు చేయమని ఈ ఆరాధనను గాదే మిల్కరెడ్డి, సునీత, మధులిక హైదరాబాద్ సనత్ నగర్ ప్యారిష్ నుండి సమర్పిస్తూ ఉన్నారు. నా హృదయ ద్వారము చింత నిలిచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చింత తట్టుచున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చింత నిలచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చింత తట్టుచున్న నా యేసయ్యా. రావయ్యా నా హృదిలో నివసింప, రావయ్యా రావయ్యా నా హృదిలో నిదురిం యేసయ్యా, నా మెస్సయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా, నా హృదయ ద్వారము చింత నిలచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చింత తట్టుచున్న నా యేసయ్యా. భయపడకని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు, భయపడకని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు. రావయ్యా నా హృదిలో నివసింప, రావయ్యా రావయ్యా నా హృదిలో నివసింప, రావయ్యా యేసయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా, నా హృదయ ద్వారము చింత నిలచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చింత తట్టుచున్న నా యేసయ్యా. రావయ్యా నా హృదిలో నివసింప, రావయ్యా రావయ్యా నా హృదిలో నిదురిం యేసయ్యా, నా మెస్సయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా, నా హృదయ ద్వారము చింత నిలచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చింత తట్టుచున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చింత నిలచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చింత తట్టుచున్న.